వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన కుమార్ సాయి ఏకాకిగా మారాడా అన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. ముందుగా ఊహించిన అట్టుగానే కళ్యాణి బిగ్ బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పింది. హీరో జీరో గేమ్ లో అమ్మ రాజశేఖర్ ఏడవడం అందుకు కారణమైన లాస్యను దివి టార్గెట్ చేయడం, దీంతో కమ్ము తిన్న లాస్య దివిని నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇవ్వడం జరిగాయి. మరి నేటి ఎపిసోడ్ లో ఇంకా ఏమేం జరిగాయో గంగవ్వను చెల్లెలని పిలిచిన నా ఇప్పుడు ఆరోగ్యం మంచిగైంది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోనని గంగవ్వ స్పష్టం చేసింది. తిరిగి ఎప్పటిలాగే జోష్ గా ఉంటూ అవినాష్ కు బర్రె ముక్కు అని వెక్కిరించింది. కాన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన గంగవ్వను నా చెల్లెలు అని పిలవడం గమనార్హం. అవ్వ అనడం మానేసి గంగ అమ్మ అని పిలిచారు. తర్వాత ఫోటో పోటీ జరిగింది. దీనికోసం మోనాల్ అవికి ముద్దులిస్తూ ఫోటోకు పోజిచ్చింది. మెహబూబ్ దివి కూడా రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు క్లిక్ మనిపించారు. ఇంటి సభ్యులు ఎవరు గేమ్ ను సీరియస్ గా తీసుకోవడం లేదని నాకు మండిపడ్డారు. బిగ్ బాస్ హౌస్ కు వచ్చేదే గెలవడానికని నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు నాగ్గా అడ్డు పెట్టారు. నామినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోమంటే దానిపై కూడా జోకులు పేల్చుతూ పాట పాడుకున్నారని గరమా అయ్యారు. గంగవ్వను నామినేట్ అయ్యేలా చేసినందుకు నోయాలు తిప్పికోశారు. మంచివాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రేక్షకులు నిజంగా గేమ్ ఆడేవాళ్లకు మాత్రమే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. తర్వాత గంగవ్వ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం హీరో జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్న వాళ్లను కుర్చీ మీద కూర్చోబెట్టాలి, జీరో అనుకున్న వాళ్లను మెడబాట్టి అక్కడ ఏర్పాటు చేసిన ద్వారం గుండా బయటకు గెంటేయాలని తెలిపారు. నోయాల్ హీరోగా మాస్టరును, జీరోగా కుమార్ సాయిగా తెలిపారు. సుజాత హీరోగా అమ్మ రాజశేఖరును, జీరోగా కళ్యాణిని సోహైల్, హీరోగా నోయాల్ను, జీరోగా కళ్యాణిని దేవి, హీరోయిన్ గా అరియానాను, జీరోగా అమ్మ రాజశేఖర్ పేరు చెప్పింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ బిగ్ బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా అని అమ్మ రాజశేఖర్ ముందు గీపింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి తనను వేరు చేసి చూస్తున్నారని ఆవేదన చెందింది. తర్వాత మెహబూబ్ హీరోయిన్ గా లాస్యను, జీరోగా కుమార్ ను కుమార్, హీరోగా అభిజిత్ ను, జీరోగా నోయాల్ ను హారిక, హీరోగా అభిజిత్ ను, జీరోగా కుమార్ సాయిని లాస్య, హీరోయిన్ గా గంగవ్వను, జీరోగా అమ్మ రాజశేఖరు పేరును వెల్లడించింది. శృతి మించిన కామెడీ నచ్చలేదని లాస్య చెప్పింది. దివిగా రఘవతిగా నటించాల్సి వచ్చినప్పుడు మాస్టర్ వెళ్లి ఆమెకు పిల్లో సర్దడం నచ్చలేదని చెప్పింది. దీంతో హార్ట్ అయిన మాస్టరు నేను వెళ్లిపోతాను, అసలు కామెడీనే చేయను, నా అన్ను పంపించేయండి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. షూటింగ్ లో అవ అన్ని సాధారణమేనని, తప్పేమీ కాదని, మాస్టరు ఉండవలసిందేనని గంగవ్వ బల్ల గుండి చెప్పింది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటూ నాకు మాస్టరును ఊరడించారు. తర్వాత కళ్యాణి హీరోయిన్ గా గంగవ్వను, జీరోగా సుజాతను, హరియానా హీరోయిన్ గా గంగవ్వను, జీరోగా కళ్యాణిని అఖిల్ మోనాల్, హీరోగా గంగవ్వను, జీరోగా కుమార్ సాయిని అవినాష్ గంగవ్వ, హీరోగా అమ్మ రాజశేఖరును, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్పారు. అభిజిత్ హీరోగా గంగవ్వను, జీరోగా హరియానా, అమ్మ రాజశేఖరు, హీరోగా నోయాల్ను, జీరోగా దేవి నాగవల్లి దివి, హీరోగా అమ్మ రాజశేఖరు, జీరోగా సాయి కుమార్ పేర్లను చెప్పారు. దివి మాట్లాడుతూ మాస్టరు హౌస్ లో లేకపోతే అందరికీ మెంటల్ ఎత్తిపోతుందని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తన ఎవరికీ తప్పు అనిపించలేదని పేర్కొంది. తన ఫోటో కోసం అతను పిల్లో పెట్టడం తప్పు కాదని తేల్చి చెప్పింది. తన విషయం గురించి అందరి ముందు మాట్లాడినందుకు లాస్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షటాప్, నీతో మాట్లాడనవసరం లేదు అని ముఖం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో షాక్ అయిన లాస్య నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అనంతరం కళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్లు నాకు ప్రకటించగా ఇంటి సభ్యులు ఆమెను సాగనంపారు.